హాయ్ నమస్తే అండి. ఈరోజు వీడియోలో మష్రూమ్ మసాలా కర్రీని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకి చపాతి, పూరి, రైస్, బటర్ నాన్ ఇలా అన్నింటిలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ తయారీకి ముందుగా నేను ఇక్కడ హైబ్రిడ్ మష్రూమ్ తీసుకున్నానండి. మీకు నాటు పుట్టగొడుగులు దొరికితే వాటితో కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ మష్రూమ్స్కి పైన తొక్కు తీసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వీటిని 3 లేదా 4 ముక్కలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం 10 నుండి 15 జీడిపప్పు పలుకులు, అలాగే పచ్చి కొబ్బరి ముక్కల్ని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ వేసుకొని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి, ఎక్కువగా సాఫ్ట్గా అవుతే మనకి కర్రీ అంత టేస్టీగా ఉండదు. 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని ఇందులోకి 2 ఇలాచీలు, 2-3 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే ఆనియన్స్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలను పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్, టమాటాలను ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి అంతా కలుపుకొని గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు వాటర్ పోసుకుంటున్నాను. ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరిని కూడా వేసుకొని కలుపుకోవాలి. మీకు కొబ్బరి వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి, 1 జీడిపప్పు పేస్ట్ వేసుకున్నా సరిపోతుంది. ఇలా ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్దిసేపు ఉడికించుకోవాలి. అడగంటకుండా మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి. మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిగా గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా గ్రేవీ కొద్దిగా దగ్గర అయ్యాక మష్రూమ్స్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కూడా మష్రూమ్స్కి బాగా పట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఆయిల్ పైకి వచ్చింది కదా, కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, మనకి మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చికెన్ కర్రీలాగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మనం కర్రీ చేసుకుంటే మనకి చపాతి, పూరి, రైస్ ఇలా అన్నింటిలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.